ఇంత పెద్ద ప్రపంచంలో ప్రతిరోజు ప్రతి క్షణం ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది వాటిలో కొన్ని సరదా సంఘటనలు ఉంటాయి మనల్ని కడుపుబ్బా నవ్విస్తాయి మీ బిజీ బిజీ లైఫ్ లో కాసేపు సరదాలు నింపడానికి టిఐఆర్ మీ ముందుకి తీసుకొస్తుంది ఫన్నీ మూమెంట్స్ ఆన్ కెమెరా పార్ట్ ట్వంటీ ఫోర్ కెమెరాలో రికార్డ్ అయిన ఈ వీడియో క్లిప్ లో చూడండి ఈ మేడం ఇక్కడ కారు పార్క్ చేయాలనుకుంటున్నారు అయితే తెలివిగా బుర్ర ఎక్స్ట్రీమ్ లెవెల్ కి ఉపయోగించి కాళ్ళతో అడుగులు కొలిచి మరీ పార్క్ చేయడానికి సిద్ధమయ్యారు అయితే వెనకాల ఇంకో మేడం గారు సిగ్నల్స్ ఇస్తూ కారు పార్క్ చేయడంలో ఈమెకు సహాయపడి అయితే ఎంత కష్టపడి ఆమె కారు పార్క్ చేశాక సిగ్నల్స్ ఆమె వెనకాల కారు తీసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సరిపోయింది సంబరం ఇదేదో ముందు చేసుంటే ఎంత రచ్చుండేది కాదుగా అనిపిస్తుంది కదా పాప మా ముందు కారులో ఉన్న ఆమె రియాక్షన్ చూడాలి ఈ మహమ్మారి కరోనా దెబ్బకి ఏదైనా చేసే ముందు చేసిన తరువాత ఏం చేసినా చేయకపోయినా చేతులకి శానిటైజర్ రాసుకోవడం మాత్రం అలవాటైపోయింది ఇది మన మంచికే అయితే ఈ ఫుటేజ్ లో చూడండి ఇది ముంబై లో బడ్జెట్ కమిటీ హియరింగ్ అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అఫీషియల్స్ అందరూ మీడియా ముందుకొచ్చి వాళ్ళ ప్లేసెస్ లో కూర్చున్నారు అదే సమయం లో ఈ సూ వాటర్ బాటిల్ అనుకుని శానిటైజర్ బాటిల్ మూత తీసి తాగేపోయారు వెనకాల నుంచి హెచ్చరించడానికి ఇంకో వ్యక్తి వచ్చేలోపు ఒక వేసేశారు ఈ ఇన్సిడెంట్ తర్వాత వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది కానీ ఇది చాలా సీరియస్ ఇష్యూ శానిటైజర్స్ తో జాగ్రత్తగా ఉండాలి సెక్యూరిటీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ సిసిటివి ఫుటేజ్ లో చూడండి ఇక్కడ ఈ వ్యక్తి బైక్ రిపేర్ చేసుకుంటున్నాడు అయితే ఈ మోర్కపు దొంగబాబు దొరికిందే ఛాన్స్ అని వెనకాల నుండి మెల్లగా జేబులో పరిశు తీసేశాడు ఎవరు చూడలేదుగా అని అటు ఇటు చూసి పైకి చూస్తే కెమెరా అమ్మని దొరికిపోయాం దొంగబాబు ఆలోచనలో పడిపోయాడు పోలీసు దెబ్బలు గుర్తొచ్చినట్టున్న ఈ మూర్ఖుడికి ఇక్కడి షాప్ కీపర్ షాప్ క్లోజ్ చేశాక సే పడుకుని ఫోన్ వాడుకుంటున్నాడు అయితే ఈయన చిల్లవుతున్న టైంలో ఎలుక రాజు గారు ఎంట్రీ ఇచ్చారు ఈ ఎలుక తుర్రుమని ఈ వ్యక్తి ప్యాంట్ లో దూరింది ఇంకేముంది బాబు గారి చిల్లింగ్ మూమెంట్ కి చిల్లు పడింది పాపం పిల్లోడు అతలాకుతలం అయిపోయాడు మొత్తానికి కుదిరిగా పడుకున్నోడితో బ్రేక్ డాన్స్ చేపిచ్చేసింది ఈ ఎలుక ఎట్టకేలకు ఎంతో నిరీక్షణ తర్వాత బయటకొచ్చింది నడుస్తూ నడుస్తూ ఉన్న ఈ వ్యక్తికి సడన్ గా కాలికేదో తగిలినట్టు తూలాడు అటుగానే ఉన్న ఈ అంకుల్ ఏమోలే అని లైట్ తీసుకున్నారు అయితే వెనకాలే వచ్చిన ఇంకో వ్యక్తికి కూడా అలానే అయ్యేసరికి అంకుల్ గారికి అనుమానం వచ్చింది ఎంత చూసినా అక్కడేం లేదు మళ్ళీ ఇంకో వ్యక్తికి అలానే అయింది ఇదెక్కడి మాయా అని ఈయన చూస్తే అక్కడేం లేదు పాప మీ అంకుల్ అదేదో పారానార్మల్ నార్మల్ యాక్టివిటీ అని భయపడుతున్నారు నిజానికి అక్కడేం లేదు ఈ ఆకతాయిలందరూ కలిపి అంకుల్ పైన ప్రాంక్ ప్రదర్శించారు పాప ఆయన నిజమే అనుకుని కొంతసేపు ఆందోళనలో పడ్డారు ఈ క్లిప్ లో చూడండి ఇక్కడ ఈ అమ్మాయి కుక్కతో ప్రాంక్ చేసి ఎలా బిస్కెట్ అయిపోతుందో వీడియో రికార్డింగ్ ఆన్ చేసి కుక్క ముందు పడిపోయినట్టు నాటకం మొదలు ముందైతే కుక్క పాపం అయోమయంలో పడిపోయి బాగా కంగారు పడుతుంది అయితే అటు ఇటు చూసి నోటితో చాకు పట్టుకుని వచ్చింది దెబ్బకి అమ్మాయి హడలి తెలిచింది కుక్కని బురిడీ కొట్టిద్దాం అనుకుని ఈ అమ్మాయి బిస్కెట్ అయిపోయింది ఏదైనా డాగ్ రాజా గారి తెలివిని మనం మెచ్చుకోవాల్సిందే ఇంకోసారి దానిపైన ప్రాంక్ లు చేయకుండా బుద్ధి చెప్పింది డాగ్ రాక్స్ పాపా షాక్స్ ఇక్కడ ఈ లేడీ డాగీ గారి అల్లరి తట్టుకోలేక ఇంటి బయట కుర్చీకి కట్టేసి లోపలికి వెళ్లిపోయింది అయితే మన డాగీ గారికి ఆడుకోవడానికి కుదరట్లా మజా రావట్లా ఇంకా లాభం లేదని కుర్చీతో పాటు పరుగు ఈయన పట్టుకుందామని ప్రయత్నించినా అందల ఉరకటం మొదలు పెడితే నాకన్నా బాగా ఎవడు ఉరకలేడు అన్నట్టు కుర్చీని కూడా తీసుకుపోయింది అప్పుడప్పుడు సరదాగా రిపోర్టర్స్ ని ఆట పట్టించడం చూస్తూ ఉంటాం అయితే ఈ వీడియో క్లిప్ లో చూడండి ఇక్కడ రన్నింగ్ ఫెస్టివల్ జరుగుతుంది న్యూస్ రిపోర్టర్ న్యూస్ రిపోర్ట్ చేస్తున్నారు కొంతమంది సరదాగా ఆమెను డిస్టర్బ్ చేస్తున్నారు ఆమె కూడా స్పోర్టివ్ గానే తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు ఇదిలా ఉండగా మన దోలబాబు ఎంట్రీ ఇచ్చాడు ఉరుక్కుంటూ ఉరుక్కుంటూ వెళ్లేవాడు రిపోర్టర్ వెనకాల ఒకటిచ్చి వెళ్లాడు దెబ్బకి ఈవిడ షాక్ ఇలా ఉన్నాడని కుదురుగా లైవ్ రిపోర్టింగ్ చేసుకుంటున్నామని కంప్లీట్ గా డిస్టర్బ్ హోరా హోరీ బ్యాండ్ మేళాలలో పిచ్చగా ఎగ్జైట్ అయిపోయి సెల్ఫీ తీసుకుంటుంది అయితే సెల్ఫీ నార్మల్ గా తీసుకుంటే ఓకే గాని ఈమె వేరే లెవెల్ ఎగ్జైట్మెంట్ తో పాప మా బ్యాండ్ వాళ్ల మీద ఈ ట్రేయం పెంట్ వాయించే వ్యక్తి చూశాడు చూశాడు ఇంకా ఫైనల్ గా చిర్రెత్తినట్టుంది వాయిస్తున్న ట్రేయం పెట్ పెట్టి లాగొకటిచ్చాడు ఇప్పుడు ఈమెకి మజా ఆగయ్య ఇక్కడి అమ్మాయి కెమెరా సెట్ చేసుకుని వీడియో ఆన్ చేసి కంగారు కంగారుగా డాన్స్ వీడియో చేస్తుంది అయితే ఈమె నీ కుక్క ఎంత డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తున్నా ఈమె డీవేట్ అవకుండా డాన్స్ వీడియో పని మీదే ఉంది ఇంకా మన డాగీ రాజా గారికి కోపం వచ్చినట్టుంది ఆహా నీ పని ఇలా ఉందా నా బయటికే లొంగవా నువ్వు నీకిలా కాదు నాటు బయటిస్తా అని వెనకాల ఒక కరుపు గరిచింది దెబ్బకి ఈమె ఆపింది ఈ మధ్య ఎక్కడ చూసినా బర్త్డే కేక్ కట్ చేసి తినడం కన్నా దాన్ని మొకానికి కొట్టి వేస్ట్ చేయడంలోనే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు కేక్ తీసుకెళ్లి పుట్టిన రోజు జరుపుకుంటున్న వ్యక్తి మొకానికి పోయడం మొకానికి వేసి కొట్టడం చేస్తూ ఉంటారు అయితే ఈ బర్త్డే సెలబ్రేషన్ వీడియో క్లిప్ లో చూడ ఈ వ్యక్తి పుట్టిన రోజుకి దోస్తులందరూ కలిసి మంచిగా కేక్స్ తీసుకొచ్చి కట్టింగ్ కి పెట్టారు ఇంతలో ఒక ఓవర్ ఎగ్జైటెడ్ దోస్త్ తన ఓవర్ ఎగ్జైట్మెంట్ తో ఒక కేక్ తీసి బర్త్డే బాబు మొఖాన కొట్టబోయాడు అది కాస్త గురి తప్పి అటుపక్క ఉన్న వ్యక్తి మొఖానికి తాకింది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో పాపం మీ వ్యక్తి రియాక్షన్ సరిపోయింది పెళ్లి భోజన కార్యక్రమం నడుస్తుంది ప్లేటు ముందుకు పెట్టి ఫస్ట్ లో నుంచి అయితే ఈ సర్వ్ చేసే వ్యక్తి లైన్ లో వస్తున్న వాళ్ళకి మెల్లగా పెడుతున్నాడు ఇక్కడ నుంచున్న ఈ పిల్లాడిని మాత్రం పట్టించుకోవట్లా ఈ పిల్లాడు ప్లేట్ ఇంకా ముందుకు పెట్టినా ఈయన మాత్రం పట్టించుకోకుండా వేరే వాళ్ళకే పెడుతున్నాడు ఇంకా మనోడికి కాలినట్టుంది పట్టుకున్న ప్లేట్ ని గిరాటు కొట్టి హై వోల్టేజ్ డ్రామా మొదలు పెట్టాడు ఈ పెట్టే వ్యక్తి రారాబాబు పెడతా అని మళ్ళీ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు

మనం ఇప్పటి వరకు ఎన్నో తెలివైన జంతువుల్ని చూసాం అయితే వాటిలో తెలివైన కోతుల సంఖ్య ఎక్కువ కెమెరాలో రికార్డ్ అయిన ఈ ఫన్నీ వీడియో క్లిప్ లో చూడండి ఈ కోతి మూవ్ అవుతున్న ఈ వెహికల్ కిటికీలో కూర్చుని డ్రైవర్ ని పరేషాన్ చేస్తుంది అయితే ఈ డ్రైవర్ కోతి కోసం స్లోగా డ్రైవ్ చేస్తూ ఎలాగొల ఈ కోతిని దింపుదామని ట్రై చేస్తున్నాడు ఈ కోతి మాత్రం డ్రైవర్ ని బురిడీ కొట్టించి పాపం ఆయన లంచ్ బాక్స్ ని ఎత్తుకుపోయింది షాక్ అయి అలా చూడడం తప్ప ఇంకేం చేస్తాడు ఇతను ఇక్కడ ఈ కారు పార్కు చేసి వెళ్ళొచ్చేలోపు పక్కన ఇంకో కారు పార్క్ చేశారు ఇప్పుడు ఈయన లోపలికి వెళ్లడానికి కుదరట్లా సరే ఇంకా డోర్ ఓపెన్ చేసి తెలివిగా విండో దించి కిటికీలో నుంచి లోపలికి వెళ్లిపోదాం అనుకున్నాడు పాప మా విండోల నుంచి లోపలికి దూరుదామని ట్రై చేస్తున్నాడు గాని ఇరుక్కుపోతున్నాడు ఈయనెక్కడ అతలాకుతలం అయిపోయి తెగా వస్తబడుతున్న టైమ్ లో కరెక్ట్ గా పక్కన వ్యక్తి కారు తీశాడు ఇప్పుడు ఈయన రియాక్షన్ చూడాలి ఈ వీడియో క్లిప్ లో చూడండి ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ఒక వ్యక్తి ఎలా హడలెత్తిస్తాడు షాప్ లో ఉన్న ఈ కుర్రాడు అంతా నీటుగా సర్దుకుని మొబైల్ తీసుకుని పూల్ గా వాడుకుంటున్నాడు బయట బండి మీద ఉన్న ఈ వ్యక్తి అగ్రెసివ్ గా కిక్కు కొట్టి యాక్సిలేటర్ తిప్పాడు అంతే బండి కంట్రోల్ తప్పి రోడ్డు మీద వెళ్లాల్సింది షాప్ లోకి దూసుకుపోయింది సుఖంగా ఫోన్ వాడుకుంటున్న ఈ కుర్రాడికి గుండాగిపోయినంత పని అయింది స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ రెండు కుక్కల స్వాగ్ చూస్తే రెండు పిచ్చ కోపం మీద ఉన్నాయి గేటు తీస్తే సమరమే అనిపిస్తుంది కదా అయితే ఒక్కసారి గేటు తీసి చూద్దాం తుస్ వీటి హడావుడంతా గేటు వేసున్నప్పుడే వేసుంటేనే వేరత్వం లేకుంటే లే మళ్ళీ గేటు వేస్తే మళ్ళీ మొదలెడితే చూడండి వీటి హై డ్రామా యాక్షన్ పాకిస్తాన్ లో అయిన ఈ వైరల్ వీడియో క్లిప్ లో చూడండి రాత్రిపూట ఎవరూ లేని సమయంలో ఈ అంకుల్జీ నడుచుకుంటూ వెళ్తున్నారు అయితే వెళ్లే వెళ్లే ఆయనకి పక్కనున్న ఈ పోస్టర్ కనపడింది పాపం మనసు లాగేసినట్టుంది ముందుకెళ్లిన ఆయన వెనక్కి వచ్చి మరి పోస్టర్ లో ఉన్న ముగ్గురు హీరోయిన్లని ముద్దు పెట్టేసి ఎవరూ చూడలేదుగా అన్నట్టు గప్చూపుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇవన్నీ చూస్తే ఒకటే అనిపిస్తుంది ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎప్పుడు రైల్వే ప్లాట్ఫామ్ పైన రీల్స్ చేస్తూ ఉంటుంది డ్యాన్స్ వీడియోలు తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది అయితే అన్ని సార్లు ఆట మనది కాదన్నట్టు ఇక్కడ చూడండి రష్ గా ఉన్న ప్లాట్ఫామ్ పైన కూడా ఆగకుండా డాన్స్ చేసేస్తుంది అటుగా ట్రైన్ కోసం కంగారుగా వెళ్తున్న మహిళకి అడ్డొచ్చింది ఆమె ఒక్క తోపు దెబ్బకి దెబ్బకిమ బొక్క బోర్లో పడింది డ్యాన్స్ వీడియో కాస్త ఫన్నీ వీడియోగా మారింది ఇంకోసారి క్రౌడ్ ఉన్న ఏరియాలో డ్యాన్స్ చేయాలంటే భయపడుతుంది ఇంక ఈ అమ్మాయి ఇక్కడ ఈ అమ్మాయి ఈ వెహికల్లో కూర్చుని వీడియో రికార్డింగ్ చేసుకుంటుంది అయితే ఈ అమ్మాయికి వెహికల్ ఆపరేషన్ ఏం తెలియదు కానీ వీడియోలో చూపెట్టడం కోసం హుషారుగా అన్ని తెలిసినట్టు పక్కనున్న బటన్ ప్రెస్ చేసింది ధాన్యం వెళ్లి ట్రక్ లో పడకుండా ట్రక్కు తలపై పడ్డాయి ఇంకేం చేస్తారు ఈమె దెబ్బకి ఫాస్ట్ గా ట్రక్ నే ముందుకు తీసుకొచ్చారు ఎంత పని చేసావమ్మా ఎవరూ గమనించకుండా ఉండుంటే మొత్తం నేలపోలు చేసేసేది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి డిస్క్రిప్షన్ లో మన సోషల్ మీడియా లింక్స్ ఉన్నాయి ప్లీజ్ ఫాలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ うん。